నమస్కారం నేను మీశ్వ శరత్ సో ఇవాళ ముఖ్యంగా ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇవ్వడం జరిగింది లైవ్ కోసం అని చెప్పి బట్ నేను ఒక వీడియో చూసిన తర్వాత వెంబడే నా ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ లైవ్కి వస్తున్నాను నేను ఏంటంటే నిన్న ఒక ఒక వీడియో వైరల్ అయింది ఏంటంటే మన అనంతపూర్ కడప డిస్ట్రిక్ట్లో ఒక అరటి రైతు తన బాధని వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసి అది పోస్ట్ చేసిండు సోషల్ మీడియాలో దాన్ని సారాంశం ఏంటంటే మీరు అంటే చిరంజీవి అంటే చిరంజీవి అని స్పెసిఫిక్ కాదు కానీ అతను మెన్షన్ చేసింది ఏంటంటే మీరు సెలబ్రిటీస్ చిరంజీవి ఊడవడము కడగడము అవి కాకుండా అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీ కుకింగ్ యాక్టివిటీస్ రోజమ్మ ఆ ఒక కూరు ఉండింది ఈ కూరు చెప్పి కొన్ని యాక్టివిటీస్ చూపిస్తున్నారు రెగ్యులర్గా సో వీటి మీద కొంచెం 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 తగ్గించి చూపిస్తే బెస్ట్ ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కరోనాతో పాటు ఈ ఫుడ్ ఫుడ్ గ్రెయిన్స్ కొనడము అంటే తెలంగాణలో అయితే మొత్తం రైతుల దగ్గర నుంచి గవర్నమెంటే అండర్టేక్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు వేయడం జరుగుతుంది పంట మొత్తం తెలంగాణ గవర్నమెంటే కొంటుంది సో దాంట్లో చెప్పడము ఇప్పుడు నేను చెప్తున్నా సో ఇప్పుడు నేను నేను ఏదైనా చేయాలని చెప్తున్నాను కాకపోతే ప్రాక్టికల్గా జరిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టడం జరిగింది ఏంటంటే రాసులు పోస్తారు కదా పంట అట్లా ఒడ్డు రాసులు పోసిన తర్వాత వర్షం వచ్చేసి మొత్తం కొట్టుకొని పోయింది సో ఇట్లాంటి మొన్న ఆంధ్రాలో తీసుకుంటే తుఫాన్ వచ్చింది కరోనా ప్లెస్ తుఫాన్ అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది అది సో ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు కొంచెం సెలబ్రిటీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే బెస్ట్ కాకపోతే ఎక్కువ అయితే ఇప్పుడు అదే సిచ్యువేషన్ మీద రన్ అవుతున్నాయి చాలా ఛానల్స్ సో చాలా బాధాకరం అది అండ్ ఇవన్నీ పక్కన పెడితే సౌత్ ఇండియా ఓకే సౌత్ ఇండియాకి ఎప్పుడూ మత లేదు అంటే కేరళ మహారా కేరళ మహారాష్ట్ర పక్క పెట్టండి కేరళ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ ఐదు స్టేట్స్కి ఎప్పుడు మత లేదు ఉన్నా కూడా అది మంత్స్లో కంట్రోల్ అయిపోతుంది మన దరిద్రాలకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది కరోనా కంటే పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కడు దాని గురించి మాట్లాడడం ఆ గోరీల దగ్గర నుంచి హిందూయిజం ముస్లిమ్స్ ముస్లిమ్స్ హిందూ మీద మాట్లాడడం హిందూ ముస్లిమ్స్ మీద మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కరోనా టైంలో ఇట్లాంటి ఇట్లాంటి పనిలేని వ్యక్తులు చేసే ఈ న్యూసెన్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది అసలు విషయం ఏంటంటే మనకి ఇప్పుడు డాక్టర్ గురువారెడ్డి చెప్పినట్టు నెక్స్ట్ వీక్లో మనకి హాయ్ రాజేష్ గౌడ్ అన్న సో నెక్స్ట్ వీక్లో మనకి నెక్స్ట్ మే మే ఫిఫ్టీన్త్ లోపు మనకి ఇది పీక్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి ఒక అనాలసిస్ వచ్చింది అది అది అవ్వద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అది పీక్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అవుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దయచేసి మీడియా వాళ్ళు ఈ ఎవరైతే ఈ పంట రైతులు ఎవరైతే ఈ మన మొన్న జరిగిన క్రైసిస్లో ఎవరైతే బాధపడ్డరు బాధపడుతున్నారో అండ్ ఎవరైతే పంట నార్మల్గా పండించి అది పెట్టుకొని అమ్ముడు పోక్క కూర్చున్న వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళ బాధలేంటో చూపించండి అండ్ తెలంగాణ గవర్నమెంట్లో ఇంకొకటి మంచి ఆర్డర్ పాస్ చేయడం ఏంటంటే గవర్నమెంట్కే కాకుండా మీకు నచ్చిన వాళ్ళకి పంట అమ్ముకోవచ్చు కాకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి హామీ ఇస్తున్నారు మేమే కొంటామని చెప్పి కాకపోతే మీరు 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 నచ్చిన వాళ్ళకు కూడా అమ్మొచ్చు మీకు మంచి రేట్ వస్తే మీరు నచ్చిన వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు తప్పేం లేదు కాకపోతే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా అండర్టేక్ చేస్తుంది కాబట్టి మీకు ఏంటంటే న్యాయం జరగడానికి చాలా స్కోప్ ఉంటుంది సో గవర్నమెంట్కే అమ్మండి పంట గవర్నమెంట్కే అమ్మండి డైరెక్ట్ గవర్నమెంట్కి అమ్మితే మనకి డబ్బులు కరెక్ట్ టైంకి రావడం జరుగుతుంది బయట రోడ్డుకి అమ్మితే వస్తాయా రాదా రావా అనేది అది మీ చేతిలో మీ మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది సో దయచేసి నేను మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఫార్మర్స్ ప్రతి ఒక్క కుటుంబము వ్యవసాయ కుటుంబం నుంచి దినాభివృద్ధి చెందుకుంటా వేరే వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ తాత వ్యవసాయం చేసే ఉంటాడు ఊర్లో సో ఇప్పుడు మేము వచ్చి మీడియా ఇవి ఇవన్నీ చేస్తున్నా కూడా మా బ్యాక్ సైడ్ తరం చూసుకుంటే అది వ్యవసాయ కుటుంబమే మాది కూడా అట్లా ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో లింక్ అయ్యి ఉన్న కుటుంబాలే ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం ఒక శాతం వదిలిపెట్టండి అయితే మీరు ఈ టైంలో రైతులకి రైతు రైతులకు ఉన్న బాధలు ఏంటో చూపించగలిగితే అది పది మంది తెలి తెలియగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంత ఇక్కడ నేను ఉండే ఏరియాలో ఈ దిరిసినార్ ఏరియాలో డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి ఒక ప్రాసెస్ తీసుకొచ్చినారు అంటే మార్కెట్లోకి తీసుకెళ్ళి ఈ దళారుల దగ్గర చేయకుండా అవన్నీ ఉన్నాయి అంటే డైరెక్ట్గా అంటే దళారీ అనేది ఏంటంటే బ్రోకర్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పంట తీసుకొస్తారు పంట ఒక పది రూపాయలు అనుకోండి వీడు డిమాండ్ అండ్ సప్లై అనే ఒక తీసిస్ మీద వీడు పంట అమ్మడం అమ్మడం జరుగుతుంది సో వాడు ఎంతగా అమ్ముకునేది పక్క పెట్టండి సో వాడు ఈరోజు ఇరవై ఇరవై రూపాయలు రేటు పరుగుతుంది అనుకోండి వాళ్ళు పది రూపాయలు లాభం వస్తుంది సో కన్జ్యూమర్ అనేటోడు వీడు లాస్ అవుతున్నాడు బట్ ఓవరాల్గా చూసుకుంటే పంట అనేది తెచ్చిన పంట మొత్తం కొంటారు సో వాడికి లాస్ లేదు రైతు రైతు పొద్దున వస్తాడు పంట అమ్ముకుంటాడు నైట్ వెళ్ళిపోతాడు కానీ ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది డీసీఎంలలో కర్బూజ పండు తీసుకొని వస్తారు పొద్దున పెడుతున్నారు అడ్డ మీద పీవీటీ మార్కెట్ ద్వారా అది అమ్ముడు పోదు సగం పండి సగం పండి ఇరవై రూపాయల కర్బూజ పది రూపాయలు కమ్మిపోతున్నారు లేట్ నైట్ పోయి ఇట్లా ఈ ఆరు గంటల లోపు క్లోజ్ చేసేయాలి కాబట్టి ఎంతకు తగ్గి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల రైతు చాలా బాధపడుతుంది చాలా చాలా నష్టపడుతున్నాడు సో దీన్ని మనం దీన్ని ఎలా దీన్ని అధిగమించాలనేది ఇప్పుడు ఎట్లయితే కూరగాయల మార్కెట్లు పెట్టారో అలానే ఫ్రూట్ మార్కెట్ కూడా రన్ చేయగలిగితే దయచేసి రన్ చేయండి ఎందుకంటే ఫ్రూట్ ఫ్రూట్ బిజినెస్ చేసో చాలా చాలా నష్టపోతున్నారు సో సందీపాన్న నమస్తే అండ్ అదే చెప్తున్నా ఫ్రూట్స్ ఇప్పుడు ఎట్లయితే వెజిటేబుల్స్కి ఇప్పుడు మనకి విక్టోరియా విక్టోరియా మార్కెట్ ఎట్లయితే ఓపెన్ అయిందో ప్రతి చోట మనకి గ్రౌండ్లలో మార్కెట్లు ఎట్ల ఎట్లయితే పెట్టారో సేమ్ అలానే మనకి ఫ్రూట్ మార్కెట్స్ కూడా అక్కడక్కడ అమ్ముకోవడానికి ఈ బ్రోకర్లు ఉండడానికి అలా ఏమైనా చేయగలిగితే చాలా బాగుంటుంది సో ఈ కరోనా లాక్డౌన్ అనేది తొందరగా వెళ్తే బాగుంటుంది ఎందుకంటే పంట మొత్తం రెడీగా ఉంది ఫ్రూట్స్ అనేది ఏంటంటే వితిన్ టైమ్ స్పాన్లా ఒకటేసారి లోడ్ ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట సో దానివల్ల ఇక్కడ దళాలు లేనందువల్ల అండ్ మెయిన్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా స్తంభించిపోయింది అంటే ఏపీకి తెలంగాణకి సంబంధం లేదు తెలంగాణకి కర్ణాటకకి సంబంధం లేదు తెలంగాణకి మహారాష్ట్రకి సంబంధం లేదు సో అన్ని బార్డర్స్ క్లోజ్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని ఇప్పుడు అరటి అంటే ఇక్కడ రన్ అవుతుంది అవన్నీ ఉన్నాయి కాకపోతే పండించే ప్రొడక్షన్ అనేది తెలంగాణ వరకే కాకుండా బయట దేశాలకి బయట రాష్ట్రాలకు పోయేటి చాలా పంటలు ఉన్నాయి చాలా ఫ్రూట్స్ ఉన్నాయి సో అవన్నీ మనకి ఇండియాలోనే మన తెలంగాణలోనే స్ట్రక్ అయిపోతున్నాయి దీని మీద ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ వచ్చింది బట్ నేను నిన్న ఒక కర్బూజ రైతుతో మాట్లాడినా ఆయన అంటున్నాడు అన్న మాకు ఈ డీసీఎం డీసీఎం చార్జెస్ కూడా మాకు అడ్డన్ బడెన్ లాగా పడుతున్నాయి దళారులు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది అన్న ఎందుకంటే పొద్దున వచ్చి నైట్ అమ్ముకొని వెళ్ళిపోతాము ఎట్లీస్ట్ డబ్బులు వస్తాయని ఆశనాన్ని ఉంటుంది ఇప్పుడు మేము ఇక్కడ ఇంటి దగ్గర కమిట్మెంట్ ఇచ్చి వస్తాం మేము మాకోసం ఎదురు చూస్తుంటారు డబ్బులు మేము తీసుకొస్తామని చెప్పి ఊరిలో అదే డబ్బులు లేకుండా మేము ఊరికి వెళ్తే మాకు చాలా పరుగు పోతుందని అని చెప్పి అన్నారు నిన్న తమ్ముడు నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే రైతు రైతు బాధపడ్డాడంటే ఆ బాధ అనేది ఏందని మాకు తెలుసు సో మనం కూడా ఒక రైతు కుటుంబమే నాకు కూడా తెలిసి నాకు కూడా అర్థమవుతుంది అది సో దయచేసి ఇవన్నీ ఇవన్నీ జరిగిపో ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్కలేట్ కావాలంటే దయచేసి మీడియాలో చూపించండి సో నాకు సాయం నా వరకు అయ్యేంతవరకు నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ ఫేస్బుక్ త్రూ బీట్ త్రూ తర్వాత నా ఈఎస్పిటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ త్రూ వీటన్నిటి నుంచి నేను నా ఈ రైతుల సమస్యలు అనేవి నేను చూపిస్తున్నాను సో దయచేసి నేను అందరు మీడియా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ అందరినీ అండ్ వేరే వేరే ఛానల్స్ కూడా ఇప్పుడు టీవీ నైన్కి రెండు ఛానల్స్ ఉన్నాయి టీవీ నైన్ ఉంది టీవీ వన్ ఉంది టీవీ నైన్ మొత్తం టీవీ వన్ మొత్తం సెషన్ రైతుల కోసమే పెట్టండి కొన్ని రోజులు ఏదేం లేదు మనకి ఓన్లీ రైతుల రైతుల సమస్యల మీదనే పెట్టండి ఆ ఛానల్ మొత్తం అందరికీ రెండు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఈటీవీ ప్లస్ ఉంది ఈటీవీ ఈటీవీ అది ఈటీవీ ఇది అని నాలుగైదు ఉన్నాయి ఒక ఛానల్ స్పెసిఫిక్గా రైతుల కోసం పెట్టండి రైతుల పంటల కోసం పెట్టండి రైతులు వాళ్ళు ఉంటారు సో బిజినెస్ ఎట్లా జరుగుతుంది ఎన్ని లోడ్లు పోయినాయి ఇంకా ఎన్ని ఎన్ని లోడ్లు పెండింగ్ ఉన్నాయి వీటి మీద ఒక ఒక ఛానల్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క కంపెనీ వాడు ఈటీఓడు రెండు మూడు ఛానళ్ళు ఉంటే దాంట్లో ఒకడు తర్వాత దీంట్లో ఏబిఎన్ అంటే ఒకటే ఉంది సాక్షి ఒకటే ఉంది సాక్షి కూడా ఒక హాఫ్ డే దీని గురించి రన్ చేయండి ఈ పొలిటికల్ న్యూస్ చూసి చూసి మాకు కూడా బేజారు వస్తుంది అట్లీస్ట్ రైతులకన్నా ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఉంటాం మేము మాకు ఇవే చూడాలని ఏం లేదు యూట్యూబ్లు ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి సోషల్ మీడియా ఇంకా చెప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే టీవీలోకి రాకముందుకే సోషల్ మీడియాలో వస్తుంది ప్రతి ఒక్కటి చూ ప్రతి ఒక్కటి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పాపులేషన్కి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది సో మాకేం మాకు ప్రాబ్లం ఏం కాదు ఇంట్లో కూర్చొని ఏదో యూట్యూబ్లో ఏదో ఒకటి చూసుకుంటాము యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాను దయచేసి ఈ ఛానల్స్ ఒక స్పెసిఫిక్గా ఫార్మర్స్ కోసం ఒక ఛానల్ పెట్టండి ఇప్పుడు ఈటీవీ ఈటీవీ ప్లస్ ఈటీవీ ఉంది కదా ఈటీవీలో ఈ కార్యక్రమాలు అనేసి ఈటీవీ ప్లస్ దీన్ని కేటాయించండి సో దయచేసి ఇవన్నీ ఇవన్నీ ఫ్లాస్ ఉన్నాయి ఎందుకంటే మనకి ఈ సమస్యలన్నీ అధిగమించగలిగితేనే మనకి ఈ ఆకలి చావులు అనేది పోతాయి అండ్ మొన్న ఒక సర్వే రిలీజ్ రిలీజ్ అది సీతక్క అని చెప్పి మన ములుగు ములుగు ఎమ్మెల్యే ఆమె చెప్పింది ఆల్మోస్ట్ వాళ్ళ గిరిజన తండాలల్లో గంజనీళ్ళు తాగుతారంట బియ్యం కూడా కాదు దొడ్డు బియ్యం కూడా కాదు సన్న బియ్యం అనేది సన్న బియ్యంలో మనకి కొన్ని రెండు మూడు రాళ్ళు వస్తేనే మనకి సహించదు మన బాడీ అట్లాంటిది ఈ గిరిజన తండాలల్లో గంజినీళ్ళు తాగుతున్నారు అంట అది ఇచ్చిన బియ్యాన్నే మొత్తం ఒకటేసారి తింటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సరిపోవని చెప్పి వాళ్ళు గంజినీళ్ళు తాగుతున్నారు అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సో దయచేసి ఇవన్నీ ఇవన్నీ మనము ఇవన్నీ పట్టించుకోకుండా మనం ఖాళీగా ఉంటా అంటే అది కరెక్ట్ కాదు సొసైటీకి సో ఇవన్నీ ఇవన్నీ జరగాలంటే ఎవడనో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి సో నేను నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా నేను ఒక ఛానల్ అనేది రైతుల కోసం పెట్టండి తెలంగాణలో ఆంధ్రాలో ఇప్పుడు కేసీఆర్కి నాలుగు ఐదు ఆరు ఛానళ్ళు ఉన్నాయి ఐదారు ఛానళ్ళు ఒక ఛానల్ దీనికోసం పెట్టమను రోజు మొత్తం రైతు న్యూసే రావాలి అది నా డిమాండు సో దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఆంధ్రాలో కూడా సాక్షి న్యూస్ సాక్షి సాక్షి ఉంది అండ్ ఇంకా ఎన్టీవీ కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంది సో అందరు తెలుసు అది ఓపెన్ ఫ్యాక్టరీ అది సో అక్కడ ఆంధ్రాలో కూడా ఒక ఒక రైతుల కోసం అని చెప్పి ఒక ఛానల్ ఒక ఛానల్ పెట్టండి పొత్తూరు నుంచి సాయంత్రం వరకు ఎంత పంట పండింది ఎంత కొంటున్నాం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది సో అవన్నీ ఆ న్యూస్లన్నీ రావాలి అండ్ ఎక్కడన్నా పంట నష్టపోతే అది ఫోకస్ కావాలి ఆ రైతుకి కొంచెం న్యాయం జరగాలి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సమస్యలు ఇవన్నీ ఇవన్నీ కాకుండా మేము కొంటున్నాం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాని మీద ఎన్ని ఎన్ని న్యూస్లు రిలీజ్ అవుతున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు నార్మల్గా ఈ సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది చెప్పాలంటే ఈ మీడియాలో పొద్దున్నేస్తే కరోనా గురించి ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ఆకలి చావుల గురించి ఇస్తలేరు ఇప్పుడు ఇడ ఇడ చేయి మీద ఒక వెయ్యి వెయ్యి మంది ఇది స్క్రీన్ అనుకోండి వెయ్యి 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 కేసులు చచ్చిపోయారు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కేసులు అని చెప్పిస్తారు కానీ ఇట్లా కాకుండా ఆకలి చావులు ఎంతమంది ఉన్నాయనేది లెక్కేస్తే మీరు కౌంట్ చేసుకోలేరు అండ్ మీ గవర్నమెంట్ కానీ మీ మీడియా కానీ ఎవడైతే ఫోకస్ ఉన్నాడో వాళ్ళకి చెప్తున్నా నేను ఎందుకంటే ఆకలి చావులను లెక్కేస్తే మీరు అసలు దా ఆ లెక్క మీరు చూపేలేరు చూపిస్తే పట్టుకొని అంతారు మిమ్మల్ని స్టేషన్లకి వచ్చి సెక్రటరేట్లకి వెళ్ళి గుంజి కొడతారు మిమ్మల్ని అన్ని ఆకలి చావులు జరుగుతున్నాయి సో దయచేసి ఎవడైనా ఆకలితో అనుకుంటే నాకు నచ్చదు సో ఇది నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా రైతులకు అన్యాయం జరుగుతుంది తప్పకుండా న్యాయం జరగాలే దీని గురించి నేను ఇట్లానే లైవ్లు ఇస్తుంటాను అండ్ సంతోష్ రెడ్డి హాయ్ సంతోష్ రెడ్డి అండ్ ఇంకొక విషయం చేద్దాం అనుకున్నా నిన్న ఈ ఈ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో కొంచెం ఏంటంటే ఈ ట్రక్కుల గురించి కొంచెం ఏదో డిస్కషన్ నడుస్తుంది సో ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే అయిపోయే పనికి ఇంత ఇంత దూరం పెట్టాల్సిన అవసరం లేదు ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది సో ఇద్దరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు మాట్లాడుకుంటే అక్కడ బార్డర్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి సో అక్కడ అక్కడి నుంచి వచ్చే లారీలు ఇక్కడికి ఇక్కడ నుంచి వచ్చే లారీలు అక్కడికి అట్లీస్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ అన్నీ అలో చేయండి దయచేసి అండ్ అండ్ దేవుని దయ వల్ల కరోనా అనేది ఏపీ కానీ తెలంగాణ కానీ ఇండియాలో అంత విస్తృతంగా స్ప్రెడ్ అవ్వట్లేదు అదొక శుభ పరిమాణం అనుకోవచ్చు పరిణామం అనుకోవచ్చు అండ్ దయచేసి ఫార్మర్స్కి సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ ఈశ్వర్చర్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి